వేరే వేరే చేంజ్ అయ్యి बैलेंसिंग किया थोड़ा ఎప్పటికైనా 15 మంది బాలబాలికలను మరణం చేస్తూ ఈ శిక్షణ శిబిరంలో మరింత మెలకువలు నేర్చుకొని జాతీయ స్థాయి పోటీల్లో ప్రథమ స్థానంలో నిలవాలని ఆకాంక్షిస్తూ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను మరోసారి అభినందిస్తున్నాను. ప్లే గ్రౌండ్లో రాష్ట్ర స్థాయి తగ్గాఫార్ పోటీలలో నారాయణపేట జిల్లా తగ్గాఫార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 26 మంది బాలబాలికలు అక్కడ పాల్గొని అసమాన క్రీడా నైపుణ్యతను ప్రదర్శించి జాతీయ స్థాయికి 10 మంది ఎంపిక కావడం జరిగింది. దీంట్లో 20 సంవత్సరాలు పైబడిన వారు, 19 సంవత్సరాలలోపు, 15 సంవత్సరాలలోపు, 13 సంవత్సరాలలోపు తగ్గాఫార్ పోటీలకు ఎంపిక కావడం జరిగింది. అలాగే నవంబర్ 1న రాష్ట్ర తగ్గాఫార్ అసోసియేషన్ వారి ఆదేశాల మేరకు మరి ఇక్కడ 17 సంవత్సరాలలోపు తగ్గాఫార్ పోటీలను నారాయణపేట జిల్లా మక్తల్ మినీ స్టేడియం గ్రౌండ్లో నిర్వహించి 5 మందిని మరి జాతీయ స్థాయికి ఎంపిక చేయడం జరిగింది. ఇప్పుడు మొత్తం మరి జాతీయ స్థాయిలో నారాయణపేట జిల్లా నుండి 15 మంది బాలబాలికలు పాల్గొంటున్నారు. కొందరు రాజస్థాన్లోని నాగోర్ పట్టణంలో ఈ నెల 14 నుంచి 17 వరకు ఆడనున్నారు. అలాగే ఈ నెల 21 నుంచి 25 వరకు మహారాష్ట్ర పాల్గర్లో 5 మంది ఆడనున్నారు. మరి వీరికి ఈ రోజున మరి నారాయణపేట జిల్లాలో జాతీయ స్థాయికి సెలెక్ట్ అయినటువంటి బాలబాలికలకు ఇక్కడ కోచింగ్ క్యాంపు మక్తల్ మినీ స్టేడియం గ్రౌండ్లో నిర్వహించడం జరుగుతుంది. మరి ఇలాంటి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా తగ్గాఫార్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు రఘుప్రసన్న భట్ గారు మరి ఉపాధ్యక్షులు బి శ్రీనివాసులు గారు ఈ యొక్క క్యాంపుకు హాజరై మరి వాళ్ళు ఇక్కడ విద్యార్థులను అభినందించడం జరిగింది. వీరికి మరి శిక్షణ మెరుగైనటువంటి శిక్షణ మరి మా తగ్గాఫార్ అసోసియేషన్ కార్యదర్శి అమరేష్, నిర్వహణ కార్యదర్శి దామోదర్ గారు మరి విద్యార్థులకు ఈ యొక్క తగ్గాఫార్లో క్రీడా మెలకువలను నేర్పించడం జరుగుతుంది. ముఖ్యంగా మరి క్రీడల్లో పాల్గొన్నట్లయితే విద్యార్థులకు ఒక బంగారు భవిష్యత్తు ఉంటుంది. చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని ఇంకా మున్ముందుకు మా తగ్గాఫార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మా రఘుప్రసన్న భట్ గారి సహకారంతో ఇంకా ముందుకు తీసుకెళ్లి అంతర్జాతీయ స్థాయికి పంపడానికి మేము కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాము.